గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ గైస్, వెల్కమ్ టు శ్యామ్స్ విల్ అకాడమీ. మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే ఎస్పీఎస్సీ ఏడబ్ల్యూకి సంబంధించి 2018 పేపర్లో క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ సిరీస్లో ఉంటే ఎస్పీఎస్సీ ఏడబ్ల్యూ 2018 పేపర్కి సంబంధించి క్వశ్చన్స్ చూస్తున్నాము. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్స్ చేసే ముందు అంటే నేను చెప్తుంది, సో క్వశ్చన్స్ చేయండి, దాంతోపాటు కాన్సెప్ట్ నేర్చుకోండి. అంటే ముందు కంటెంట్ చూసి, అంటే కంటెంట్ చదివి ప్రిపరేషన్ మొత్తం కంటెంట్ అంతా అయిపోయిన తర్వాత, సిలబస్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు క్వశ్చన్స్ కూడా చేయండి. ఐ మీన్ క్వశ్చన్స్ చేస్తూ ప్రిపేర్ అవ్వండి, అలాగే ఓన్లీ క్వశ్చన్స్ మాత్రం, అంటే ఒక క్వశ్చన్ తెలిస్తే ఆ క్వశ్చన్కి ఆన్సర్ మాత్రమే తెలుస్తుంది, కానీ మొత్తం టాపిక్ చదివితే ఆ క్వశ్చన్, అంటే ఆ టాపిక్లో ఏ క్వశ్చన్స్ ఆన్సర్ చేసేలా ఉంటాం. సో మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉంటే కనుక వెల్ అండ్ గుడ్, కానీ ఇంకా ప్రిపేర్ అవ్వకపోతే కనుక ముందు ఒకసారి చూసి వీడియో చూసి తర్వాత మళ్ళీ ప్రిపేర్ అవ్వండి. సో ప్రిపేర్ అయ్యి క్వశ్చన్స్ చేస్తే దాని యొక్క ఎఫెక్టివ్నెస్, అంటే మీరు ఎంత అయినా చదవచ్చు కానీ ఒకసారి రివైజ్ చేసి క్వశ్చన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. సో ఏడబ్ల్యూ సంబంధించి 2018 పేపర్, దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆప్టికల్ స్క్వేర్. సో ఆప్టికల్ స్క్వేర్ అంటే మనకు తెలుసు ఆబ్జెక్ట్స్ పెట్టడానికి వాడతాం. సో దాంట్లో ఏముంటుంది, ఇటో గ్లాసు ఇటో గ్లాసు 45 degrees యాంగిల్తో ఒక గ్లాసు ఇంకో గ్లాసు ప్లేస్ చేసి ఉంటుంది. సో అవి రెండు రిఫ్లెక్ట్ అయ్యి మనకి ఆపోజిట్లో ఇంకోటి చూపిస్తుంది, అంటే అటే పక్కన ఉన్నదానికి ఉపయోగపడుతుంది. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది, పర్పెండిక్యులర్ స్క్వేర్, అంటే పర్పెండిక్యులర్గా ఆఫ్సెట్స్ పెట్టడానికి ఉపయోగపడుతుంది. సో ఇక్కడ ఏమైంది, రెండు గ్లాసెస్ మధ్య ఏమవుతుంది, మనం చూసే ఐ విజన్ అనేది ఈ గ్లాస్ మీద పడి మళ్ళీ ఈ గ్లాస్ మీద పడి ఇలా ఎగ్జిట్ అవుతుంది బయటికి. సో ఇక్కడ ఏమవుతున్నట్టు, డబుల్ రిఫ్లాక్షన్ అవుతున్నట్టు. సో ఆన్సర్ ఏమవుతుంది, రిఫ్లాక్షన్ రిఫ్రాక్షన్ డబుల్ రిఫ్లాక్షన్, డబుల్ రిఫ్లెక్షన్ అవుతుంది. సో ఎంత డిగ్రీలు ఆప్టికల్ స్క్వేర్లో ఇంకోటి ఇంపార్టెంట్ అంటే 45 degrees మిర్రర్స్ రెండు మిర్రర్స్ మధ్య అవుతుంది కాబట్టి, సో ఇట్స్ ఎ డబుల్ రిఫ్లాక్షన్ అనమాట. ఓకే, నెక్స్ట్ మ్యాగ్నెటిక్ బేరింగ్ ఆఫ్ ఎ లైన్ ఈస్ 48 degrees 24 minutes అండ్ ద మ్యాగ్నెటిక్ ఇన్క్లినేషన్ ఈస్ 5 degrees 30 minutes ఈస్ట్, అప్పుడు ట్రూ బేరింగ్ అవుతుంది అని అడిగాడు. సో ట్రూ బేరింగ్కి ఫార్ములా ఏంటి, మ్యాగ్నెటిక్ బేరింగ్ ప్లస్ ఆర్ మైనస్ డిక్లినేషన్. సో ఇది మనకు తెలుసు. సో ఇప్పుడు డిక్లినేషన్ ప్లస్ ఆర్ మైనస్ ఉంది కదా, సో ప్లస్ ఆర్ మైనస్ ఉంటాయి కనుక డిక్లినేషన్ ఎటుంటే ప్లస్ చేయాలి, ఈస్ట్ సైడ్ ఉంటే ప్లస్ చేయాలి, అదే వెస్ట్ సైడ్ ఉంటే నెగిటివ్ అవుతుంది. సో మ్యాగ్నెటిక్ బేరింగ్ ఎంత అంటే 48 degrees 24 minutes, మ్యాగ్నెటిక్ డిక్లినేషన్ అంతా 5 degrees 30 minutes ఈస్ట్. సో ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ ఏమన్నా ఈస్ట్ అన్నాడు. సో ఈస్ట్ అంటే మనం ఏమనుకున్నాం, పాజిటివ్ అనుకున్నాం. సో ఇప్పుడు మీరే చెప్పండి ఆన్సర్ కింద కామెంట్ సెక్షన్ లో, మంచి ఆన్సర్ దీనికి సంబంధించి, సెకండ్ క్వశ్చన్ సంబంధించి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కదా, సెట్టింగ్ అవుట్ ఏ సింపుల్ కర్వ్ బై టూత్ థియోడైట్ మెథడ్ డజంట్ రిక్వైర్ విచ్ ఆఫ్ దీస్ ఫాలోయింగ్. సో ఇప్పుడు టూత్ థియోడైట్స్, అంటే ఎక్కడో థియోడైట్ బట్టి మనం ఒక రైనింగ్ లైన్ మీద ఒక లైన్ సెట్ చేద్దాం, అంటే ఒక పాయింట్ సెట్ చేద్దాం అనుకున్నాం. సో అలాంటప్పుడు మనకి ఏవి రిక్వైర్మెంట్స్ ఉండవు, అంటే ఏది రిక్వైర్ అవసరం లేదు అని అడుగుతున్నాడు. సో అంటే థియోడైట్స్ అనేవి మనం అందరం చదివి ఉంటాం. సో థియోడైట్లు డబుల్ థియోడైట్, అంటే రెండు థియోడైట్లు పెట్టి టూ థియోడైట్ మధ్యలో చేస్తాం, అవి పాయింట్స్ సెట్ చేయడానికి చేస్తాం. సో అలాంటప్పుడు ఏం అవసరం లేదని చెప్తున్నాడు. సో అలాంటప్పుడు యాంగులర్ మెజర్మెంట్స్ అనేవి అవసరం అవ్వక్కర్లేదు. సో లీనియర్ ఆర్ యాంగులర్ ఎనీ, సో అంటే బోత్ లీనియర్ అండ్ యాంగులర్, సో యాంగులర్ మెజర్మెంట్స్ అనేవి మనకు అవసరం ఉండదు టూ థియోడైట్ మెథడ్ చేసినప్పుడు. ఇది థియోడైట్ సర్వేల వస్తుంది చూడండి. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఆఫ్ టాంజెన్సీ అంటే ఏంటని అడుగుతున్నాడు. సో అంటే ఈ పాయింట్ ఆఫ్ టాంజెన్సీ, పాయింట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఇవన్నీ ఎందులో వస్తాయి, అలాగే కార్డ్ లెంత్, యాంగిల్ ఇవన్నీ దేంట్లో వస్తాయి, కర్వ్స్లో వస్తాయి, సర్వేయింగ్లో కర్వ్స్లో వస్తాయి. సో ఈ పాయింట్ ఆఫ్ టాంజెన్సీ అంటే ఎక్కడైతే కర్వ్ ఎండ్ అవుతుందో దాన్ని మనం పాయింట్ ఆఫ్ టాంజెన్సీ అంటాం. ఇదంతా కాన్సెప్ట్ చదివితే అర్థం అవుతుంది, సో కాన్సెప్ట్ చూడాలి నేర్చుకోండి. సో పాయింట్ ఆఫ్ టాంజెన్సీ అంటే ఎండ్ పాయింట్. సో కింద ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు, బిగినింగ్ ఆఫ్ ది కర్వ్, ఎండ్ పాయింట్ ఆఫ్ ది కర్వ్, కామన్ పాయింట్ వేర్ డైరెక్షన్ చేంజ్, కామన్ పాయింట్ వేర్ రొటేట్, అంటే డైరెక్షన్ అండ్ యాంగిల్ చేంజెస్ అని ఇచ్చాడు, రేడియస్ అండ్ డైరెక్షన్ చేంజ్. మనం ఏమనుకున్నాం, పాయింట్ ఆఫ్ టాంజెన్సీ అంటే ఎండ్ ఆఫ్ ది కర్వ్ అనుకున్నాం. సో ఆన్సర్ ఏమవుతుంది, ఎండ్ పాయింట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇన్ చైన్ సర్వేయింగ్ ఫీల్డ్ వర్క్ లిమిటెడ్ టు, అంటే చైన్ సర్వేయింగ్లో ఫీల్డ్ వర్క్ అనేది దేనికి లిమిటెడ్ అయిపోయి ఉంటుంది. సో లీనియర్ మెజర్మెంట్స్, లీనియర్ అండ్ యాంగులర్ మెజర్మెంట్స్ ఆర్ వెర్టికల్ మెజర్మెంట్స్. చైన్ సర్వేలో ఎప్పుడన్నా మనం అంటే చైన్ యూస్ చేసి వెర్టికల్ మెజర్మెంట్స్ చేస్తాం తీయం కదా, యాంగులర్ తీస్తాము, కాంబో సర్వేయింగ్లో అయితే యాంగులర్ తీస్తాం. సో లీనియర్ యాంగులర్ కాదు, యాంగులర్ కాదు. సో అలాంటప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, లీనియర్ మెజర్మెంట్స్. ఓకే, నెక్స్ట్ కరెక్షన్ టు బి అప్లైడ్ ఫర్ ద చైన్ లెంత్ అలాంగ్ ద స్లోప్. సో చైన్ లెంత్ అలాంగ్ ద స్లోప్, ఇక్కడ తప్పు రాశాను, ఇది 1 minus cos alpha 30 into 1 minus cos alpha. సో 30 meters లైన్ లో, అంటే దీనికి ఇంకో ఫార్ములా ఉంటుంది, అంటే కరెక్షన్ ఏమన్నాడు, అప్లైడ్ ఫర్ చైన్ లెంత్, చైన్ లెంత్ అలాంగ్ ద స్లోప్ అన్నాడు. దీనికి L² / 2H అనే ఒక ఫార్ములా కూడా ఉంటుంది. సో అది కూడా గుర్తుపెట్టుకోండి. అసలు యాక్చువల్లీ ఇది మామూలు అప్రాక్సిమేట్ మెథడ్, ఇది అప్రాక్సిమేట్ మెథడ్, ఇది ఒరిజినల్ మెథడ్. సో ఇప్పుడు కరెక్షన్ టు బి అప్లైడ్ ఫర్ టు ఈచ్ 30 meters అనమాట, 30 meters చైన్ లెంత్లో మనకి కరెక్షన్ ఏం అప్లై చేయాలి అని అడిగాడు. సో 31 minus sec alpha ఇది కాదు, 30 into sec alpha minus 1 కాదు, ఇది 30 into 1 minus cos alpha.
సో ఇక్కడ ఏమడిగాడు చైన్ లెంగ్త్ అలాంగ్ స్లోప్ అన్నాడు. స్లోప్ ఎప్పుడు నెగిటివ్ సంబంధించి, అంటే నెగిటివ్ తీసుకుంటాం అన్నమాట ఈ కరెక్షన్ అనేది. ఓకే, కరెక్షన్ ఆఫ్ సాగ్, సాగ్ ఈజ్ పాజిటివా నెగిటివా, లేదంటే సాగ్ అంటే ఏంటి ఇలా సాగ్ అయిపోవడం టేప్ కానీ చైన్ కానీ. సో అప్పుడు దాని యొక్క వాల్యూ ఏమవుద్ది అని అడిగాడు. ఆల్వేస్ పాజిటివ్, ఆల్వేస్ నెగిటివ్, జీరో, ప్లస్ ఆర్ మైనస్. సో ఇట్స్ ఆల్వేస్ నెగిటివ్. ఎందుకు నెగిటివ్? ఇది ఎక్కువ లెంత్ అయిపోద్ది కాబట్టి, ఐ మీన్ సాగ్ అయినప్పుడు మామూలు కరెక్ట్ ఎక్కువ అయిపోద్ది కాబట్టి నెగిటివ్ చేయాలి. సో ఇట్స్ ఆల్వేస్ నెగిటివ్ గానే ఉంటుంది. ఎందుకంటే సాగ్ అయిందంటే ఏంటి, ఎలాంగేట్ అయిపోయినట్టు. అప్పుడు దాన్ని ఏం చేయాలి మనం, అంటే 30 మీటర్స్ ఉంటే 30.1 వచ్చినట్టు. సో 30.1 పాయింట్ వన్ మనం తీసేయాలి కదా, సో అందుకే నెగిటివ్ ఉంటుంది సాగ్ కరెక్షన్ ఎప్పుడు. సో వెల్ కండిషనల్ ట్రయాంగిల్ హాస్ యాంగిల్స్ ఆఫ్ వెల్ కండిషన్, ఇల్ కండిషన్, అలా ఈ ఉంటాయి వెల్ కండిషన్ ట్రయాంగిల్స్. వెల్ కండిషన్ ఏంటి, వెల్ కండిషన్ ట్రయాంగిల్ అంటే ఏంటి మనకు తెలుసు. సో ఇది ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే ట్రయాంగులేషన్. సో చైన్ సర్వే యొక్క మెయిన్ ప్రిన్సిపల్ ఏంటి, ట్రయాంగులేషన్. సో ఈ ట్రయాంగులేషన్ లో వెల్ కండిషన్ ట్రయాంగిల్ అయితే మనం అంటే మనం చేసే చైన్ సర్వేలు అన్ని కూడా వెల్ కండిషన్ ట్రయాంగిల్స్ అయి ఉండాలి. సో అప్పుడు దాని యొక్క యాంగిల్ అనేది ఏది 30 డిగ్రీస్ కన్నా ఎక్కువ ఉండకూడదు, 120 డిగ్రీస్ కన్నా ఎక్కువ ఉండకూడదు. సో అలాంటప్పుడు ఇచ్చిన ఆప్షన్ ఏం కనబడుతుంది, 20 and 150 degrees, 30 120 degrees, 15 135, 25 30. సో 20 ఉంది, ఇది 30 కన్నా తక్కువ కాదు. సో 25 ఉంది, ఇది కాదు. సో 15 ఇది కాదు. సో ఆన్సర్ ఇస్ 30 degrees and 120 degrees. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ యూస్డ్ ఫర్ పర్పెండిక్యులర్ ఆఫ్సెట్స్. సో పర్పెండిక్యులర్ ఆఫ్సెట్స్ పెట్టడానికి ఏది ఉపయోగపడదు, సో లైన్ రేంజర్, సో లైన్ చూస్తాము పర్పెండిక్యులర్ ఆఫ్సెట్ పెట్టడానికి కావాలి, ఆప్టికల్ స్క్వేర్ కావాలి. ఎందుకంటే ఇందాక మాట్లాడుకుంటే డబల్ రిఫ్లెక్షన్ అవుద్ది, దాన్ని బేస్ చేసుకుని ఒక పాయింట్ అనేది పర్పెండిక్యులర్ సెట్ చేస్తాం. క్రాస్ టాప్ తెలుసు, క్రాస్ హెయిర్స్ ఉండేలాగా బాక్స్ ఉండి. సో ఖచ్చితంగా అది కూడా మనకి కావాలి. సో మనకి టేప్ అనేది అవసరం లేదు. సో ఆన్సర్ ఇస్ దిస్. సో దిస్ ఈస్ నాట్ రిక్వైర్డ్ ఫర్ పర్పెండిక్యులర్ ఆఫ్సెట్స్. సో లీ చార్టర్ ఆపరేటర్స్ అనేది దేనికి ఉపయోగపడతాయి, లీ చార్టర్ అనేది. సో మనం చూసే ఉంటాం ఇలాగ లీ చార్టర్ ఆపరేటర్స్ ఎలా ఉంటాయి. ఇలా ఒక నీడిల్ ఉంది, కింద ఒక బేస్ ఉంది, దాని కింద ఒక కప్పు ఉంది, దాంట్లో మోటర్ ఉంటుంది. మోటార్ అంటే మామూలు బండి మోటార్ కాదు, సో సిమెంట్ మోటర్ ఉంటుంది. ఓకే, సో ఆ మోటార్ అనేది ఉంటుంది, దాన్ని ప్లేస్ చేసి మనం ఏం చేస్తాం, 5 30 మినిట్స్కి ఒకటి తీసుకుంటాం, అలాగే 600 మినిట్స్కి, అలాగా డిఫరెంట్ మినిట్స్ అప్పుడు అంటే అది ఎంత పెనట్రేట్ అవుతుందన్న దాన్ని బట్టి మనం డిఫరెంట్ వాల్యూస్ తీసుకుంటాం. సో దాన్ని దేనికి ఉపయోగపడుతుంది ఆప్షన్స్ చూద్దాం. సౌండ్నెస్, ఇనీషియల్ సెటింగ్ టైమ్, ఫైనెస్, కంప్రెసివ్ స్ట్రెంగ్త్. సో ఇక్కడ పెనట్రేట్ అవుతుంది అనేది ఏం ఇండికేట్ చేస్తుంది, ఇప్పుడు ఎక్కువ పెనట్రేట్ అయిపోతుంది అది ఇంకా సెట్ అవ్వాలని అర్థం, కానీ తక్కువ పెనట్రేట్ అవుతుందండి అది సెట్టింగ్ అయిపోతున్నట్టు అర్థం. సో దాన్ని దేనికి ఉపయోగపడతాం మనం, ఇనీషియల్ సెట్టింగ్ టైం, ఐఎస్టీ అంటే ఇనీషియల్ సెట్టింగ్ టైం, అంటే స్పేస్ సరిపోగలగాల్సి వచ్చింది. సో ఇది ఈ రోజుకి సంబంధించి 10 క్వశ్చన్స్. వీటిలో మనకి ఇప్పుడు మీరు ఈ కామెంట్ సెక్షన్ ఆన్సర్ చేయాల్సిన క్వశ్చన్ ఇది, ట్రూ బేరింగ్ అనేది మ్యాగ్నెటిక్ బేరింగ్ ప్లస్ ప్లస్ ఆర్ మైనస్ డిక్లినేషన్. ఈ సైడ్ నుండి ప్లస్ చేస్తాం, వెస్ట్ సైడ్ నుండి నెగిటివ్ చేస్తాం. సో ఆన్సర్ ఏంటనేది మీరు పెట్టండి. అలాగే ఈ వీడియోలో ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నా, ఏమన్నా కానీ ఐ మీన్ డౌట్స్ ఉన్నా కానీ ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను సాల్వ్ చేస్తాను. ఒకవేళ ఇది తప్పసారి రైట్ సార్ ఏదైనా ఉంటే కనుక టెలిగ్రామ్లో నన్ను కాంటాక్ట్ అవ్వండి, కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. మన టెలిగ్రామ్ గ్రూప్లో దీనికి సంబంధించి క్వశ్చన్స్ అంటే ఈ ఆన్సర్ సంబంధించి క్వశ్చన్ సంబంధించి ఎక్స్ప్లెనేషన్ పెట్టడం జరుగుతుంది. సో ఇంకా ఎవరైనా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవునట్టు అయిపోతే అందులో రోజు ఏదో ఒక ఇంపు సంబంధించి ఒక ఫోటో పెట్టడం, ఇమేజ్ పెట్టడం జరుగుతుంది. అలాగే కొన్ని క్వశ్చన్స్ అంటే ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్స్, ఈజీ క్వశ్చన్స్, మీరు నార్మల్గా చేయాల్సిన క్వశ్చన్స్ అని అందులో పెట్టడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకపోతే కనుక ఖచ్చితంగా జాయిన్ అవ్వండి, యూస్ఫుల్ కంటెంట్ ఉంటుంది దాంట్లో. అంటే మెటీరియల్స్ కానీ, ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ కానీ ఏది సెర్చ్ చేసినా అందులో వస్తుంది. సో మీరు ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వనట్టయితే కనుక జాయిన్ అవ్వండి. సో ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. ఎనీ క్వరీస్ ఆర్ డౌట్స్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. So don't let the fire down, keep on preparing.